హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఐటమ్ జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రెండు రకాలుగా చేశాను. ఒకటి మిరియాల పొడి, రెండు మామూలుగా కారం వేసి జంతికలు తయారు చేశాను. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు వేపిన శనగపప్పు వేసి పౌడర్లా చేద్దాం. దీన్నే పుట్నాల పప్పు అని ఫ్రైడ్ చనాదాల్ అని అంటారు. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని జల్లించుకుందాం. ఒక కప్పు పుట్నాల పప్పుని పౌడర్లా చేస్తే ఇది రెండు కప్పులు పిండి వస్తుంది. ఇలా రెండు కప్పులు ఈ పిండికి బియ్య పిండి నాలుగు కప్పులు కలుపుదాం. ఈ జంతికలు చక్కగా గుల్లగా వస్తాయి కాబట్టి ఇలా జల్లించిన తర్వాత ఇదే జల్లెట్లో బియ్య పిండి కూడా వేసి జల్లించుకుందాం. ఇప్పుడు ఈ రెండు పిండిలు బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కూడా వేద్దాం. అలాగే దీనిలో కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి ఒక గ్లాస్ నీళ్లు పోసి కలుపుకుందాం. ఈ పిండి ముద్ద కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలపాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ ఇలా ముద్దలా తయారు చేసుకుందాం. ఇప్పుడు దీన్ని జంతికల గొట్టంలో పెట్టి, నేనైతే చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ పెడుతున్నాను, మీకు ఇష్టమైన ప్లేట్ పెట్టి కాగుతున్న నూనెలో జంతికల్లా ఒత్తుకుందాం. ఇవి చూడడానికి బాగా తెల్లగా కనిపిస్తాయి. ఇప్పుడు వీటిని రెండు వైపులా చక్కగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. అలాగే వీటిని కొద్దిగా వేసిన తర్వాత మిగిలిన పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుదాం. ఇవి జంతికలు కలర్లో కనిపిస్తాయి. ఇప్పుడు వీటిని కూడా జంతికల గొట్టంలో పెట్టి నూనె బాగా కాగిన తర్వాత జంతికల్లో ఒత్తుకుందాం. మీడియం మంట మీద దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే పుట్నాల పప్పుతో జంతికలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.